హైదరాబాద్ లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రిలో బాధితులు బారులు తీరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు మరింత ఎక్కువగా ఉంటున్నారు. భాగ్యనగరంలో జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతోంది. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగిపోయి జ్వరాలను వ్యాపింపజేస్తున్నాయి. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే సాధారణం కంటే అవుట్ పేషెంట్స్ 2 రెట్లు ఎక్కువగా వస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో వైరస్ త్వరగా వృద్ధి చెందుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా జ్వరాల బారిన పడుతున్నారు. కుటుంబంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో స్తోమతను బట్టి ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఎక్కువ మంది డెంగీ మలేరియాలతో బాధపడుతుంటే ఒక్కోసారి స్వైన్ ఫ్లూ కేసులు కూడా బయటపడుతున్నాయి. వనపర్తిలో 3 నెలల నుంచి జ్వరంతో బాధపడుతున్న మహిళ ఎంతకీ తగ్గకపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పల్లె నుంచి పట్టణం వరకు అంతా జ్వరాలతో బాధపడుతున్నారు. వర్షాకాలం కావడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. చాలా మంది వారాల తరబడి జ్వరంతో బాధపడుతున్నారు. ఫీవర్ ఆసుపత్రికి అవుట్ పేషెంట్స్ గా వచ్చిన వారిలో చాలా మంది ఇన్ పేషెంట్లుగా జాయిన్ అవుతున్నారు. జ్వరాలు విజృంభించకుండా వ్యక్తిగత జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు వైద్యులు. పరిసరాల్లో నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా బ్లడ్ టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు. మొత్తానికి వ్యాధుల సీజన్లో ప్రైవేట్ ప్రభుత్వానికి తేడా లేకుండా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.